మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము నుండి అనేక వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు నేర్పిన ప్రార్థన, ఇది శిష్యుల ప్రార్థన అని చెప్పవచ్చు. 6వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనం ధ్యానం చేస్తున్నాం. 9వ వచనం చదువుతున్నాను. కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయండి, పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములు మీరు క్షమించినలా మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. శిష్యులకు యేసు ప్రభు నేర్పుతున్న ప్రార్థనను మనం చూస్తున్నాం. మీరు ఇలాగున ప్రార్థన చేయండి అని చెప్పినట్లుగా చూస్తాం. వాస్తవానికి ఇది ప్రార్థన కాదు, కానీ ప్రార్థనలో ఉన్న అంశములు అని మనం చూడవచ్చు. ప్రార్థనలో ఉన్న అంశాలను యేసు చెప్తా ఉన్నాడు. మొత్తం 6 అంశాలు ఉన్నాయి, 6 పిటిషన్లు ఇందులో ఉన్నాయి. మొదటి 3 పిటిషన్లు మనం చూసినట్లయితే 9వ వచనంలో నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మొదటి పిటిషన్ నీ నామం మహిమపరచబడునుగాక, పరిశుద్ధపరచబడునుగాక. నామము అంటే ఆయన లక్షణాలు. ఆయన లక్షణాలు ఏం చేయబడాలంటే మహిమపరచబడాలి. ప్రార్థన చేయడానికి మోకరించిన ప్రతిసారి, ప్రభువా నీకున్న లక్షణాలను బట్టి, నీకున్న గుణాతిశయములు బట్టి నేను నిన్ను మహిమపరుస్తున్నాను అని చెప్పేవారిగా ఉండాలి. అది మొదటి పిటిషన్. వాస్తవానికి పిటిషన్ అనే మాట మనం చూసినట్లయితే కనుక మన అక్కర్లను తెలియజేయడానికి ఉండేదిగా ఉంది. గవర్నమెంట్ అధికారికి అర్జీ పెట్టుకుంటాం, అది పిటిషన్ అయితే కనుక మన యొక్క అవసరతను, మన యొక్క అక్కరను తెలియజేస్తాం కదా. వాస్తవానికి ఇక్కడ అది కాదు. ఇక్కడ చేస్తుంది ఏంటి అంటే కనుక మనము దేవుని మహిమపరుస్తున్నాం. అది మొదటి పిటిషన్, అది మొదటి ప్రార్థన అంశం. ఆయన నామం మహిమపరచబడాలి, ఆయన నామము కీర్తించబడాలి. 2వది మనం చూసినట్లయితే కనుక నీ చిత్తము, లేదా 2వది నీ నామం, నీ రాజ్యము వచ్చునుగాక. రాజ్యము రావాలి. మీకు రాజ్యం అంటే ఏంటో చెప్పాను, పరిపాలన. దేవుని యొక్క పాలన భూమిపైకి రావాలి. అది ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇంకా పూర్తిగా జరగాలి. ఒకరోజున 1000 ఏళ్ల పరిపాలన, ఆ రాజ్యం పరిపాలన సాగిస్తాడు. దావీదు సింహాసనం పైన కూర్చుని 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేస్తాడు. బైబిల్ గ్రంథం అంతటిలో, పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం అంతటిలో ప్యారలల్గా నడుస్తున్న ఒక అంశం ఏంటంటే విమోచన తర్వాత రాజ్యం అనేది అంశం నడుస్తుంది. యేసు లోకానికి రావడం గల ప్రాముఖ్యత అంశంలో ఒకటి ఏంటంటే ఆయన విమోచించాలనుకున్నాడు ప్రజలను. అందుకే మనం చూసాం కదా, లూకా సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ మనం చూస్తాం ఎందుకు ఆయనకు యేసుని పేరు పెట్టబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించువాడు కాబట్టి ఆయనకి ఏమని పేరు పెట్టబడుతుందంటే యేసు. యేసు అనే అంశం బైబిల్ గ్రంథం అంతటా నడుస్తుంది. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చేయబోతున్న విమోచన అనే కార్యము కూడా మనం ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తాం. ఆ విమోచన అనే కార్యముతో పాటు, ఆ యొక్క అంశంతో పాటు నడుస్తున్న మరొక అంశం ఏంటి అంటే కనుక రాజ్యము. రాజ్యము ఉంది అంటే ఏముంటాడు? రాజు ఉంటాడు. మీకు తెలుసా, రాజు అనే అంశము నడుస్తూ వస్తుంది. ఎక్కడ ప్రారంభించబడింది? 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీకి పుట్టబోతున్న వాడు విమోచించేవాడు మాత్రమే కాదు, రాజు కూడా. 17వ అధ్యాయం 6వ వచనం, 17వ అధ్యాయం 16వ వచనం అబ్రహాంలోంచి, ఇస్సాకులోంచి, సారాలోంచి ఎవరు రాబోతున్నారు? రాజులు రాబోతున్నారు అంటాడు. ఆది కాండం 49వ అధ్యాయం 10వ వచనం యూదాలోంచి ఎవరు వస్తారు? రాజు వస్తాడు. ద్వితీయ దేశకాండం 17వ అధ్యాయంలో మనం చూడొచ్చు 6 నుంచి 12 వచనాల్లో మీరు రాజు నియమించుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రాజు ధనం సంపాదించకూడదు. రాజు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. రాజు గుర్రములు రౌతులు సంపాదించుకోకూడదు. రాజు అనే అంశం చూస్తాం. న్యాయాధిపతికి వెళ్తే 18వ అధ్యాయం 19వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఎవరు లేరంట వాళ్ళకి?
రాజు లేడు అంటాడు. రాజు అనే అంశం ప్యాల నడుస్తుంది బైబిల్ గ్రంథంలో. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, దావీదు దేవుని అనుకున్న రాజు. మత్తయి సువార్తలోకి వస్తే కనుక యోహాను ప్రకటిస్తుంది ఏం తెలుసా? మరి మారు మనసు పొందండి. ఎందుకు తెలుసా? రాజ్యము సమీపంగా ఉంది. రాజు అనే అంశము ప్యాలగా నడుస్తున్న ఒక అంశం. అందుకే నీ రాజ్యము వచ్చునుగాక ప్రభువా, నీ రాజ్యము రాణి ప్రభువా. ఈ లోకంలోనికి నీ రాజ్య పరిపాలన రాణి, ప్రజల పైన నీ ప్రభుత్వం ఉండని. ప్రజలు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు, వారి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. అట్లా కాదు ప్రభువా, నిన్ను అంగీకరించి నీ మాట చెప్పిన ప్రజలు చేయాలి. నీ అధికారం క్రింద ప్రజలు ఉండాలి, నీ పాలన ప్రకారం ప్రజలు నడవాలి. నీ శాసనాలు హృదయంలో దాచుకొని ఆ శాసన ప్రకారం ప్రజలు జీవించాలి. రాజ్యము రాణి ప్రభువా, అది రెండవ అంశం. మూడవది మనం చూసాము, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. పరలోకములో దేవుని చిత్తం జరుగుతుంది. ఎలా జరుగుతుంది దేవుని చిత్తం? దేవదూతలు దేవుని చిత్తం చేస్తున్నారు. పరలోకములో సెరాపులు, కెరూబులు ఉన్నారు. వారు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్లుగా, దేవుని చిత్తం చేస్తున్నట్లుగా బైబిల్ చదవచ్చు. వారు దేవుని చిత్తం పరలోకంలో చేస్తున్నారు. ఎట్లాగైతే పరలోకములో దేవుని చిత్తం జరుగుతుందో అలాగే భూమిలో కూడా దేవుని చిత్తం జరగాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేరబడునుగాక. రాణి ప్రభువా, అయ్యా నీ చిత్తం భూమి మీద జరగని చిత్తం ఏంటో పోయిన వారం మనము చక్కగా ధ్యానం చేశాం. దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళికలు పోయిన వారం చూశాం. ప్రిల్లరా, మీరు గనక పరిశీలిస్తే దేవుని చిత్తం తెలుసుకోవడం కష్టమే. ఎంత మాత్రం ఈజీ కాదు. అందుకే బయలుపరచబడిన చిత్తం అని చూసాం. బయలుపరచబడిన చిత్తం ఏంటి తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు, సార్వభౌమైన దేవుడు తన శాసనాలు, తన డిగ్రీ చేస్తున్నాడు. అది ఎప్పుడు ఎందుకు ఎలా చేస్తాడు మనకు తెలియదు, కానీ దాన్ని మనము శిరస వహించవలసిందే. మనకు ఇష్టం లేనివి, నష్టం కలిగించేవి, కష్టం కలిగేవి కొన్ని లైఫ్లో నడుస్తూ ఉంటాయి. అదంతా దేవుని సార్వభౌమ చిత్తము. దాన్ని కూడా మనం ఏం చేయాలి తెలుసా? నీ చిత్తము జరుగునుగాక అని చెప్పడం తప్ప మనం ఏది ఎంత మాత్రము చేసేది ఎంత మాత్రం లేదు. రెండవది, బయలుపరచబడిన చిత్తం ఉంది. ఎక్కడండి బయలుపరచబడింది? లేఖనములో బయలుపరచబడింది. లేఖనములో ఆయన చిత్తం ఉంది. లేఖనము చదివితే ఆయన చిత్తమేంటో తెలుస్తుంది. ధర్మశాస్త్రము దేవారాత్రి ధ్యానం చేయటం ఆయన చిత్తం, బయలుపరచబడిన చిత్తం. దాని ప్రకారం మనం జరిగించాలి. నీ చిత్తము జరుగునుగాక. ఎడతెగక ప్రార్థన చేయటం ఆయన చిత్తం. దివారాత్రులు లేఖనం పరిశోధించడం ఆయన చిత్తం. కృతజ్ఞత తెలియచేయటం ఆయన చిత్తం. ఆత్మతో నింపబడి ఆత్మపూర్లుగా జీవించటం ఆయన చిత్తం. విశ్వాస వీరులుగా సాగటం ఆయన చిత్తం. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత తెలియజేయడం ఆయన యొక్క చిత్తం. పరిశుద్ధంగా బ్రతకటం ఆయన చిత్తం. దేవుని కొరకు ఆయన మన కొరకు విడిచిన అడుగు జాడల్లో నడవటం ఆయన యొక్క చిత్తము. ఆ చిత్తము మన జీవితంలో బయలుపరచబడింది కాబట్టి దాని ప్రకారం జీవించాలి. అందుకే నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. భూమి మీద నీ చిత్తము జరిగించు ప్రభువా అని మనము రెండవ అంశంలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియరా, మూడవ పిటిషన్లోకి వారం వస్తున్నాం. 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఒక్కలైన ఉంది కదా 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. నాకు తెలుసు ఈ వారంలో నేను ముగించలేను. లుక్స్ లైక్ ఏ సింపుల్ వర్స్, ఒక చిన్న వచనముగా ఉంది. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 వారాలు దాని కొరకు మనం కేటాయించాల్సిందే. చూస్తానికి చాలా చిన్నగా ఉంది, కానీ దాంట్లో ప్రభు మంచి మాటలను వ్రాసి పెట్టాడు. ఈ వారం, వచ్చే వారము ఆ అంశాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియరా, నేను మొదటి నుంచి మీకు చెప్తూ వస్తున్నాను. మొదటి 3 పిటిషన్లు అవి దేవునికి సంబంధించినవి. 2-3 పిటిషన్ రెండవ భాగంలో ఉన్న 3 పిటిషన్లు అవి మనిషికి సంబంధించినవి. మొదటి 3 మనము దేవుని మహిమపరుస్తున్నాం, దేవుని రాజ్యం వచ్చునుగాక అంటున్నాం. నీ చిత్తము అనగా దేవుని చిత్తం ఎలాగైతే పరలోకములో నెరవేర్చబడుతుందో భూమి యందును అలాగే నెరవేర్చబడునుగాక అని మనము చెప్తున్నాం. మొదటి 3 పిటిషన్లు దేవునికి సంబంధించినవి.
రెండవ మూడు పిటిషన్లు అవి మనిషికి సంబంధించినవిగా చూస్తున్నాం, మనిషి అవసరాలకు సంబంధించినవి. మొదటి మూడు దేవుని మహిమకు సంబంధించినవి, రెండవ మూడు మనిషి యొక్క అవసరాలకు సంబంధించినవి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మొదటి మూడిట్లో దేవుని గురించి చెప్తున్నాం, రెండవ మూడు మనిషిని యొక్క అవసరాతల గురించి చెప్తున్నాం. ప్రియరా, మనం 11వ వచనముకు వస్తే కనుక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, అందులో నాలుగోది మా రుణస్తులు మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, 13వ వచనం మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుము. మొదటి మూడు దేవునికి మహిమ కలగాలి, రెండవ మూడు మనిషి యొక్క అవసరతలను తీర్చేదిగా, అవసరతలను అడిగేదిగా ఉండునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే ఈ 11వ వచనం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేము, ఇది మనిషి యొక్క శరీర అవసరతకు సంబంధించిన పిటిషన్. వినారన్నమాట, మనిషి యొక్క ఫిజికల్ లైఫ్కి ఈ యొక్క అనుదిన జీవితానికి కావలసిన ప్రార్థన పిటిషన్ ఏంటంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఇంకో మాట చూపించిన 12వ వచనం మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించుము, ఇది నీ మెంటల్ లైఫ్కి సంబంధించింది, నీ ఆలోచన విధానానికి సంబంధించింది. మొదలదేమో నీ ఫిజికల్ లైఫ్కి, నీ శరీర అవసరత కావాల్సినది ఆహారం, నీ మెంటాలిటీ కొరకు కావాల్సింది, నీ ఆలోచన కావాల్సింది ఏంటంటే క్షమించటం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము ఏమన్నాడు ప్రభువారు, ఇదిగో ప్రకారం మా రుణములను క్షమించమన్నాడు. 13వ వచనం మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము, ఇది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది. విన్నారా, మొదటిది శరీర సంబంధించిన అవసరత ఆహారము, రెండోది ఆలోచనకు సంబంధించినది ఏంటంటే క్షమాపణ, మూడోది ఇదిగో శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము, ఇది ఆత్మీయ అవసరతకు సంబంధించిన విషయముగా మనం చూస్తూ ఉన్నాం. మీరు బాగా వినాలి, ఇది మనిషికి సంబంధించిందిగా అని అనిపిస్తూ ఉంది, కానీ వినాలి, అది దేవునితో సంబంధం లేకుండా జరగట్లా. ఎందుకని, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, అవసరత మాదే కానీ ఇచ్చేది మాత్రము దేవుడిదే. వినాలి జాగ్రత్తగా, ఇచ్చేది దేవుడే, అవసరత నాది. ఇదిగో మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించండి. అయ్యా, క్షమాపణ ఇచ్చేది ఎవరు తెలుసా? దేవుడే. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము, తప్పించబడేది నేను కానీ తప్పించవలసింది మాత్రం దేవుడే. మీరు వినాలి, ఇప్పుడు మొదటి మూడు దాంట్లో ఏం చేస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. దేవుడా, నీకు మహిమ రావాలి అని చెప్తున్నాం. ఇదిగో అయ్యా, నీ నామము నెరవేర్చబడాలి, నీ నామము పరిశుద్ధపరచబడాలి అని చెప్తున్నాం. నీ నామము హెచ్చించబడాలి, ఇదిగో ఎగ్జాల్ట్ చేయబడాలి, ఎడోర్ చేయబడాలి, హానర్ చేయబడాలి, రెస్పెక్ట్ రావాలి నామానికి. నీ నామముకు రావలసిన గౌరవాన్ని నేను ఇస్తున్నానని చెప్తున్నా. బ్రదరా, రెండవ మూడుకు వచ్చేసరికి ఇది మనిషికి సంబంధించిందే అన్నట్లుగా కనిపిస్తుంది, కానీ దేవుణ్ణి అక్కడ ఎంత మాత్రము తీసివేయడానికి ఎంత మాత్రము వీల్లేదు. మీకు ఒక మాట చూపించిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:31 గనక మనం చూసినట్లయితే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31 చూస్తున్నాం, నేను చదువుతా వినాలి. ఇదిగోండి, కాబట్టి మీరు భోజనము చేసి నన్ను పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. విన్నారా, మీరు ఏది చేసినా మరల ఇక్కడ ఏంటంట, దేవుని మహిమ కొరకు చేయండి. చూస్తానికి వింటానికి ఆహారము అన్నట్లు అనిపిస్తుంది, కానీ అది కూడా ఏం చేయాలంట, దేవునికి మహిమ వచ్చేట్లుగా చేయాలి. ఎందుకండి దేవునికి మహిమ చేయాలి? ఈరోజు నువ్వు తినటానికి ఉన్న ఆహారము దేవుడిచ్చాడు కదా, నువ్వు ఈరోజు తినటానికి కావలసిన సమస్తము దేవుడిచ్చాడు, వస్త్రాలు దేవుడిచ్చాడు, డబ్బులు దేవుడిచ్చాడు, ఆరోగ్యం దేవుడిచ్చాడు, సంపద దేవుడిచ్చాడు, పిల్లలను దేవుడిచ్చాడు, వాళ్ళ పోషించడానికి కావలసిన శక్తి బలాన్ని దేవుడిచ్చాడు, ఎలా బతకాలో ఎలా జీవించాలో చెప్పిందంతా దేవుడే. అందుకని నువ్వు దేవుడికి ఏం చేయాలంట, ఆహారం ఇచ్చింది నువ్వు, నేను బ్రతుకుతున్న ఆహారం బట్టే, కానీ బ్రతుకుతున్న ఆహారం ఇచ్చిన నీకు నేనేం చెల్లించాలి, మహిమను చెల్లించాలి. విన్నారా,
మొదటి మూడు డైరెక్ట్గా మహిమ చెల్లించేట్లుగా ఉన్నాయి, రెండవ మూడు ఇండైరెక్ట్గా దేవునికి మహిమ చెల్లించేదిగా ఉన్నాయి. ఎట్లా ఇండైరెక్ట్గా? అయ్యా నేను క్షమించబడే అర్హత లేదు, నువ్వు నన్ను క్షమించో కాబట్టి నేను నీకేం చెల్లించాలి? మహిమ చెల్లించాలి. నేను సంపాదించలేను, నాకు కొన్నిసార్లు భోజనం వచ్చే అవకాశము లేదు, అయినా నీవు నాకు భోజనం ఇచ్చేట్లుగా నాకు నువ్వు పరిస్థితులు సమకూర్చావు, అనుకూలపరిచావు, కాబట్టి నేను నీకేం చెల్లిస్తున్నా? మహిమ చెల్లిస్తున్నా. దుష్టు నుంచి నేను భద్రపరచడం లేనయ్యా. వాడు అంధకార సంబంధమైన దురాత్మ, వాడు ఎక్కడి నుంచో నాతో యుద్ధం చేస్తా ఉన్నాడు. నేను వాడితో ఎంత మాత్రం యుద్ధం చేయలేను, అయినా నేను వాడితో భద్రపరచబడ్డాను కాబట్టి నేను నీకేం చెల్లించాలి? మహిమ చెల్లించాలి. మొదటి మూడు దేవునికి మహిమ, రెండవ మూడు దేవునికి మహిమ ఓవరాల్గా టోటల్గా. విన్నారన్నమాట, టోటల్గా ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడల్లా నువ్వు చేయవలసింది ఒకటే, అది దేవునికి మహిమ పరచడం తప్ప మరేది ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఒకటే ఒకటి అంశము, దేవుని మహిమ పరుస్తూ ఉండటమే మన యొక్క నిర్ణయం. ఎవరైనా వినా జాగ్రత్తగా, ఇదిగో మోకరిస్తున్న ప్రతిసారి నాకు అది కావాలి ఇది కావాలి అని అనటం కాదు. ప్రిల్లరా, ఆయన ఇస్తున్నవాడు కాబట్టి ఆయనకు ఏం చెల్లించడం ప్రారంభించాలంటే నీవు మహిమను చెల్లించేవాడిగా ఉండాలని లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రతి సింగిల్ విషయం నీ లైఫ్లో జరిగిన ప్రతిదీ అది దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది కాబట్టి నువ్వేం చేయాలంటే గనక, అయ్యా నువ్వు నాకు ఇస్తున్న దాన్ని బట్టి నేను నీకు మహిమను చెల్లిస్తున్నాను, నేను నీకు అయ్యా ఘనతను చెల్లిస్తున్నానని చెప్పేవారిగా ఉండాలి. మీకు తెలుసా, నీ 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 జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ వెనకాల, నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఏం చెల్లించాలి అంటే ఆయనకు మహిమను చెల్లించే వ్యక్తిగా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఈ వారము మనం ఎక్కడికి వస్తున్నామంటే ఇదిగో ఇందులో ఉన్న పదకొండవ వచనంలోనికి వస్తున్నాం. ఏం చెప్తుంది పదకొండవ వచనము? నీ మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని మాట చూస్తున్నాం. ఇందులో ఉన్న కొన్ని విషయాలను లేక నేను ఐదు విషయాలను ఈ వారము లేకపోతే కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని అయితే అన్ని ఈ వారం మనం చూస్తాం. మొత్తం ఐదు విషయాలు ఉన్నాయి. ఈ ఐదు విషయాల్లో ఈ వారం మనము ధ్యానం చేయగలిగినవన్నిటినీ మనం ధ్యానం చేస్తాం. మొదటిగా మనం చూడొచ్చు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఆహారము ఎక్కడ నుండి వస్తుందో మనం చూడాలి. ఓకే, ఆహారము ఎక్కడ నుంచి వస్తుందంటే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఆహారము యొక్క సోర్స్, విన్నారా, ఆహారం వస్తున్న మూలము దేవుడే అని చూస్తున్నాం. మొదటిగా ఆహారము యొక్క మూలము ఏమన్నారు? దేవుడే అని చూస్తూ ఉన్నాం. లేదా భారతదేశాన్ని గురించి వెళ్తే కనుక భారతదేశంలో ఆహారము అని చూస్తాం. వినాలి, ఈ ఆహారం అంటే కేవలం భోజనం మాత్రమే కాదు కానీ ఓవరాల్ సెన్స్లో మాట్లాడుతున్నాడు. మనిషి తినే సబ్స్టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు, మనిషి తినే పదార్థం గురించి మాట్లాడుతున్నాడు, మానవుడు జీవించడానికి కావలసిన దాని గురించి మాట్లాడుతున్నాడు. భారతదేశంలో ఆహారం గురించి నేను మీతో కొంచెం మాట్లాడు, జస్ట్ మీకు ఒక ఆహారం గురించి ఒక అవగాహన వస్తుంది అని చెప్తా ఉన్నాను. పేద గ్రామాలలో లేకపోతే కనుక మారుమూలు గ్రామాలకి వెళ్ళి చూస్తే కనుక 30% భారతదేశంలో ఉన్న వాళ్ళంతా బిలో పావర్టీ లెవెల్లో జీవిస్తూ ఉన్నారు. దారిద్ర రేఖ కంటే దిగువన జీవిస్తూ ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారంటే 30% మంది జీవిస్తూ ఉన్నారు. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఒక మంచి శుభవార్త ఏంటి అంటే కనుక ఇదిగో దారిద్ర రేఖ కంటే దిగువన ఉన్న ఆ వారిలో అంతకుముందు ఎంత ఉండేవాళ్ళంటే 37.2% ఉండేవారు. ఇది 2004-2005 సంవత్సరంలో తీసిన రిపోర్ట్. కానీ 2009-2010 వచ్చేసరికి ఈ శాతము తగ్గింది. ఎంత తగ్గింది తెలుసా? 37.2 నుంచి 29.8% వచ్చింది. అంటే మనిషి బ్రతకడానికి కావలసిన ఆ మార్గాలను వెతుక్కోవడం ప్రారంభించాడు. అంతకుముందు 2004-2005 ఈ దారిద్ర రేఖ కంటే దిగువను జీవించే ప్రజల యొక్క శాతము 37.2, కానీ ఇప్పుడు అది తగ్గింది. అంటే అర్థం ఏంటి తెలుసా? మనిషి ఇప్పుడు కొంచెం కొంచెము ఎలా సంపాదించాలో అతడు నేర్చుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఇండియా దేశంలోనికి వెళ్తే కనుక ఈ దేశంలో ఎక్కువగా వాడే కూరగాయల గురించి ఇందులో మనం చూస్తాం. మానవుడు వాడే లేదు, భారతదేశంలో వాడేది ఎక్కువేం తెలుసా? ఉల్లిపాయలు వాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా బంగాళాదుంపను వాడుతున్నాడు. ఈ బంగాళాదుంప ఉల్లిపాయలను సుమారుగా
91 పట్టణాల్లో వాడుతున్నాడు, 86% అతను పల్లెల్లో వాడుతున్నట్లుగా చూస్తాం. ఇంకా మీరు చూసినట్లయితే కనుక ఇంకా మనిషి వాడుతున్న విషయాల్లో ఎక్కువగా ఏది వాడతాడంటే వంకాయలు వాడుతున్నాడు, ఇంకా గ్రీన్ చిల్లీని వాడుతున్నాడు, పచ్చిమిర్చిని వాడుతూ ఉన్నాడు. ISSO రిపోర్ట్ ప్రకారము ఇప్పుడు భారతదేశంలో ఆహార కొరత అట్లీస్ట్ కొంచెం కొంచెం తీర్చబడుతున్నట్లుగా బైబుల్ గ్రంథంలో లేకపోతే ఇండియన్ హిస్టరీలో మనం చూడవచ్చు. మీకు తెలుసా, భారతదేశంలో ఒక వ్యక్తి సంపాదిస్తున్న డబ్బులలో దేన్ని ఎక్కువ కొరకు అతడు ఖర్చు పెడుతున్నాడు? రీసెంట్గా వచ్చిన ఇండియా టుడే సర్వేలో ఇది చెప్తా ఉంది. ఏమి తెలుసా, తను సంపాదించిన దాంట్లో చుట్టా బీడి తాగటానికి 2% డబ్బులు వాడుతున్నాడు, బట్టలను మరియు దుస్తులు ధరించుకోవడానికి 5% డబ్బులను వాడుతున్నాడు, ఫోన్లో మాట్లాడటానికి కమ్యూనికేషన్ చేయడానికి తను సంపాదించిన దాంట్లో 2% వాడుతున్నాడు, పిల్లలను చదివించడానికే కానీ, కొంతమంది 60 సంవత్సరాలు వచ్చిన చదువుతుంటారు వాళ్ళు చదవటానికే కానీ వారు సంపాదించిన దాంట్లో డబ్బులు వాడే శాతం ఎంత అంటే 6%. మనిషి తింటానికి వాడే డబ్బులు ఎంత? 34%. తను సంపాదించిన సంపదలో ప్రతిరోజు 3 రూపాయలు అనేది 300 కూలీ తెచ్చుకుంటే ఆ 300లో 30% అంటే 90 రూపాయలు అతను దేనికి వాడుతున్నాడు? ఫుడ్కే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 100 రూపాయలు అతడు తను భోజనానికి వాడుతున్నట్లుగా ఇండియా టుడే మ్యాగజైన్ వారు రీసెంట్గా చేసిన దాంట్లో మనం చూస్తాం. అతను ఇంట్లో కొనడానికి వాడే వస్తువులు 3%, ఆరోగ్యం 7%, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు గ్యాసు మిగతా 12%, ఇతరులు 10% వాడుతున్నట్లు చూస్తాం. అంటే మనిషి జీవితంలో ఎక్కువ వాడే డబ్బు దేని కొరకు? తినటానికి. పొద్దున్న నుంచి సాయంత్రం దేనికి కష్టపడతాడు? తినటానికే కష్టపడతాడు. తను తినాలి, తన భర్త తినాలి, తన భార్య తినాలి, తన పిల్లలు తినాలి, మొత్తానికి ఏది చేసినా ఎట్లా తెలుసా? తినటానికే. మరొక మ్యాగజైన్ ఇచ్చిన రిపోర్ట్ చెప్పనా, ఇవి మీరు చూసినట్లు కనుక మనిషి తన ఇంటిని చూసుకోవడానికి జాగ్రత్తగా తన డబ్బులు 12% వాడతాడంట. తన తినటానికి 24% వాడతాడు. ఇది ఇండియా టుడే ఇచ్చింది కాదు, మరొకరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 24% వాడతాడు ఎంటర్టైన్మెంట్ కొరకు. విన్నారా, ఎంటర్టైన్మెంట్ కొరకు తన వాడే డబ్బులు శాతం ఎంత తెలుసా? సుమారుగా 4%. ఆ తర్వాత ఆటోస్ ప్రయాణాల కొరకు అతను వాడేది 5%. ఆరోగ్యం కొరకు కాపాడుకోవడానికి తను వాడే డబ్బులు 6%. చదువు కొరకు 7%. మిగిలిన వాటికి సేవింగ్ చేయడానికి 16%. ఏ సర్వే చూసినా వినారన్నమాట, ఏ సర్వే చూసినా ప్రతి సర్వే ఏం చెప్తుందో తెలుసా? మనిషి డబ్బులు దేని కొరకు ఎక్కువగా వాడుతున్నాడు? కథం తినటానికే. బిర్యానీ మొదలుకొని సాయంత్రం తినే కిచ్చిడి, ఎన్ని వెరైటీస్ ఫుడ్ మనిషి తింటా ఉన్నాడు. మనిషి దేని కొరకు తన జీవితాన్ని ఖర్చు పెడుతున్నాడంటే తినటానికే. ఇది 2010 గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆహార ఉత్పత్తి యొక్క చార్ట్ ఇది. ఈరోజు మీకు అంత క్లాస్ చెప్తున్నాను, భారతదేశంలో ఏం జరుగుతుందో చెప్తున్నా మీకు. ఆహార ఉత్పత్తి యొక్క చార్ట్ ఇది. మనిషి బియ్యము పండిస్తున్నాడు, ఎంత పండిస్తున్నాడు ఇక్కడ చూపిస్తున్నాడు, గోధుమలు పండిస్తున్నాడు, సజ్జలు పండిస్తున్నాడు, సోయాబీన్స్ పండిస్తున్నాడు. మీకు తెలుసా ఎంత పండించినా తిన్నట్టు తినేస్తున్నాడు, అయినా ఇంకా దారిద్ర్యరేఖ కంటే అడుగు భాగంలో దిగువ భాగంలో ఎంత తెలుసా? 27 మంది ఉన్నారు. 27% మనుషులు ఉన్నారు. పండిస్తానే ఉన్నాడు, తింటానే ఉన్నాడు. ఒక పూట, 2 పూట్లు, 3 కుదిరితే 4, తినగలిగితే 5, తింటానే ఉంటాడు. మనిషి తిండి కొరకు పుట్టినట్లుగా తింటున్నాడు కదా, మనిషి తింటానే ఉంటున్నట్లు చూస్తాం. ఇక్కడ ఏమన్నా తెలుసా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. ఆహారం ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడు. మొదటి విషయం ఈ యొక్క 12వ వచనంలో ఉన్న మొదటి విషయం ఏంటి, 11వ వచనంలో మొదటి విషయం ఏంటంటే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. పిల్లలు నీ భోజనానికి సోర్స్ ఎవరు అంటే దేవుడు. విన్నారా నా మాట, నీ భోజనానికి ఎవరు సోర్స్ అంటే దేవుడే. మీరు అనొచ్చు,
మీరు చెప్పచ్చు, ఏమని చెప్పచ్చు తెలుసా, అయ్యా నా భోజనానికి నేను ఎప్పుడు దేవుని పైన ఆధారపడటం పట్టలేదు, నేను ఉదయాన్నే స్కూల్కి వెళ్తాను, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తాను, ఉదయాన్నే పనికి వెళ్తాను, దాని ద్వారా వస్తున్న డబ్బులతో నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటే కనుక పొరబడినట్లే. కారణం ఏంటి తెలుసా, నీకున్న డబ్బులు అది నువ్వు సంపాదించింది కాదు. అఫ్కోర్స్ నీ కంటికి నువ్వు సంపాదించినట్టు కనిపిస్తూ ఉందే కానీ అది వాస్తవానికి నువ్వు సంపాదించింది కాదు. ఎందుకని నువ్వు సంపాదించింది కాదు అంటే కనుక ఆ సంపాదనకి కావలసిన బలాన్ని ఇచ్చినవాడు దేవుడే. ఆ దేవుడే బలాన్ని ఇచ్చాడు, ఆ దేవుడే సంపాదన కావలసిన సామర్థ్యాన్ని, ఆ సంపాదించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చినవాడు దేవుడే. కాబట్టి ఇండైరెక్ట్గా సంపాదించేది నువ్వు కాదు, సంపాదించడానికి కావలసిన ఆ సోర్స్ని క్రియేట్ చేసింది, ఆ మూలాన్ని క్రియేట్ చేసింది దేవుడు అని చూస్తున్నాం. అందుకే ఇదిగో నీ తినటానికి కావలసిన భోజనం ఇస్తుంది ఎవరు, దేవుడే. అందుకే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ. అయ్యా నేను కనిపిస్తానికి తినటానికి నేను సంపాదిస్తాను అని నాకు కనిపిస్తుంది కానీ నిజంగా నేను సంపాదించలేదు, నిజంగా నేను చేయట్లేదు. అది నీ బలమును బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీవు నాకు ఇచ్చిన మార్గమును బట్టి మాత్రమే నేను చేస్తా ఉన్నాను. కొందరు చేతి పని చేస్తాడు, ఆ టాలెంట్ ఇచ్చింది ఎవరు, దేవుడే ఇచ్చాడు. కొంతమందిని టెక్నాలజీని వాడి ఇదిగో కొత్త కొత్త విషయాలు కనిపిస్తారు, జ్ఞానం ఇచ్చింది ఎవరు, దేవుడే. కొంతమందిని బాగా పరిగెత్తి డబ్బులు సంపాదిస్తారు, పరిగెత్తడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చింది ఎవరు, దేవుడే. కొంతమంది ఆట ఆడి డబ్బులు సంపాదిస్తారు, ఆట ఆడటానికి కావాల్సిన క్యాపబిలిటీని స్కిల్ ఇచ్చిన వాడు ఎవడు, దేవుడే. సమస్తము ఇచ్చినవాడు దేవుడే. కాబట్టి మనిషి ఎప్పుడు దేవుడికి మహిమ పరుస్తూ ఉండాలి. అందుకే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రియరా మూలం ఎవరో తెలుసా, మూలం దేవుడే. ప్రియరా మీరు అనుకోవచ్చు నేను సంపాదిస్తున్నా, నా బలము, నా తెలివితేటలు, ఇది నాది అనుకోద్దు ప్లీజ్. ఎందుకు అనుకోద్దు అంటే అవన్నిటిని ఇచ్చినవాడు దేవుడే. మీకు ఒక విషయం అర్థం అవ్వాలి, మీరు డబ్బులు సంపాదించారా, సంపాదించిన డబ్బులు కాగితం రూపంలో వచ్చిందా, కాగితము దేవుడి చేత చెట్టులోంచి వచ్చింది. ఒకవేళ చెట్టు లేకపోతే కాగితం లేదు, కాగితం లేకపోతే డబ్బులు లేవు, డబ్బు లేకపోతే వస్తువులు కొనే అవకాశం లేదు. మీరు అనొచ్చు పూర్వకాలం లాగా బార్టర్ సిస్టమ్ నుంచి తీసుకొస్తాం, ఈ వస్తువుని ఆ వస్తువుకు మార్చుకుంటాం, అప్పుడు మేము బ్రతుకుతాం అనుకుంటే కనుక కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే ఆ వస్తువుని మార్చాలంటే మొదట ఆ వస్తువు ఏం చేయాలి, పండాలి. భూమి పండితే తప్ప వస్తువుని మార్చలేవు. పండటానికి కావలసిన ప్రతి సోర్స్ దేవుడే. నువ్వు అనొచ్చు కాగితం కాదండి, కాయిన్స్ నుంచి వస్తాం, నేను నాణ్యములు వాడతాను. భూమి నుంచి నాణ్యం తీశారు, భూమి నుంచి మెటల్ తీశారు, ఆ మెటల్ నుంచి కాయిన్ చేశారు, కాయిన్ నుంచి ఎక్స్చేంజ్ సిస్టమ్ వచ్చింది. ఒకవేళ కాయిన్ లేకపోతే ఎక్స్చేంజ్ సిస్టమ్ లేదు, ఇదిగో సిస్టమ్ లేకపోతే బ్రతకలేవు. ఎలా బ్రతకాలి, మెటల్ నుంచి బ్రతకాలి. అది ఇచ్చినవాడు దేవుడే. సమస్తానికి సోర్స్ మూలము దేవుడే. నేను మొదట ఏం చెప్తుంది తెలుసా, నువ్వు బ్రతకాలనుకుంటే గనక నువ్వు ఎలా జీవించాలంటే దేవుడే అని చూస్తా. ఇప్పుడు మీకు చూడండి ఆది కాండంలోకి వెళ్దాం, 1వ అధ్యాయంలో చూద్దాం. 1వ అధ్యాయము 24వ వచనము నుండి అదే 29వ వచనం చూద్దాం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్రములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్రములు ఇచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షములను మీకు. అయ్యా నువ్వు తినే ప్రతి యాపిల్ ఎవరిచ్చారు, దేవుడిచ్చాడు. నీకు బాగా బలం కదా, డైలీ యాపిల్ అన్నారు కదా, నీకు బలం కావాలంటే ఎవరిచ్చా తెలుసా, దేవుడే ఇచ్చాడు. ఆ యాపిల్ లేకపోతే, ఆ జామకాయ లేకపోతే నీకు బలం వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. 29వ వచనం ఇదిగో భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు ప్రతి వృక్షమును మీకు ఇచ్చిన అవి మీకు ఆహారం అగును. ఆహారం ఇచ్చినవాడు ఓవరాల్ గా ఒకటే మాట, దేవుడే నీకు ఆహారం ఇచ్చాడు. ప్రియుల మీకు తెలుసా, ప్రియుల దేవుడు నీకు ఆహారం ఇవ్వకపోతే నువ్వు ఎలా బ్రతకాలో తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అయ్యా నేను ఆ పశువులాగా నేను గడ్డిని తిని బ్రతుకుతాను, ఆకులు తిని బ్రతుకుతాను, క్యామెల్లాగా 6 నెలలు నీళ్లు లోపల దాచుకుంటాను అని ఏదైనా చెప్పాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ గడ్డి రావాలన్నా, ఆ యొక్క ఆకులు రావాలన్నా, నీళ్లు కావాలన్నా ఎవరు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇటు తిరిగి వెళ్ళినా సోర్స్ ఎవరు తెలుసా, దేవుడే. ఆహారములకు మూలము దేవుడే. అందుకే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యా. దయచేసేది నీవే అని నువ్వు చెప్పాలి. తద్వారా నువ్వేం చేయాలి, దేవునికి మహిమపరచాలి అని చూస్తూ ఉన్నాం. దేవుడే సమస్తాన్ని సూచిస్తున్నాడు, ఇస్తున్నాడు. చూస్తున్నారా ఏమన్నాడు 29వ వచనంలో, అవి మాకు ఆహారము, అవి మీకు ఆహారమును. భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లు ఆహారమగునని పలికిన. ఆకులు తిని, పండ్లు తిని, ఈ దుంపలు తిని బతకలేమని తెలిసి దేవుడు తెలుసా, ఆయన భూమి మీద జంతువులు పెట్టాడు. జంతువులు పెట్టాడు మనిషి, తినదంటూ ఏం లేదు, అన్ని తిని అవతల పడేస్తాడు.
అందుకే ఏమన్నా తెలుసా, ఏమన్నాడు బయట వచ్చాడు, భూమి మీద ఉండు జంతువులన్నిటినీ ఆకాశ పక్షులన్నిటినీ, అయ్యా పక్షులు తిను, జంతువులు తిను, ఏదైనా తిను, అన్ని తినేస్తారని చెప్పి గవర్నమెంట్ రూల్ పెట్టింది. అయ్యా మీరు దుప్పిల్ని వీటిని తినొద్దయ్యా ప్లీజ్, వాటిని జాగ్రత్తగా కాపాడిన ఎవడైనా దుప్పిల్ని కనుక, దుప్పిల్ని ఎవడైనా తింటే కనుక దానిపైన కేసు పెట్టాడు. మీరు కనుక మీరు అన్ని తినేస్తారు, నెమలు కూడా తినవతలు పడేస్తారు, ఎవడైనా కనుక నెమ్మల్ని తిన్నట్టు ఉందా కనుక పడిపోయిన కేసు కదా మీకు తెలుసా. అంటే ఎందుకు తెలుసా, దేవుడు అన్నాడు మీరు అన్ని అవతలు తినవతలు పడిన అన్నాడు. అందుకే మనిషి ఏం చేస్తున్నాడు, తినవతలు పడేస్తున్నాడు. అందుకే గవర్నమెంట్ ఏం పెట్టిందన్న రూలు, మీరు అన్ని తినడానికి వీలేదు, కొన్ని మాత్రం తినండి, కొన్ని కాపాడండి ప్లీజ్. ఆ తర్వాత నెక్స్ట్ తరానికి అసలు అది ఉందని చెప్తే కదా, అదేదో పెద్ద విచిత్రమైన వస్తువులా చూస్తారు. అందుకే ఏమని తెలుసు గవర్నమెంట్, ప్లీజ్ మీరు జూలో పెట్టారు, జూలో కొన్ని ఇప్పుడు కొన్ని వస్తువులు జూలో చూస్తున్నాయి ఇప్పుడు, అవి బయట అంత మాత్రము అందుకు అంత కనిపించట్లా. మీకు తెలుసు కొన్ని రోజుల తర్వాత మీకు బాగా అయినారు, కొన్ని రోజుల తర్వాత కోతులు కనిపించాం, ఇప్పుడు బాగా కనిపిస్తున్నారు కోతులు, కొన్ని రోజుల తర్వాత కోతులు కూడా కనిపించాం. ఎందుకు తెలుసా, కోతికి భయం వేస్తుంది ఊరిలో కావాలని. ఇప్పుడేమో కోతులు జనజీవన శ్రమంతో కలిసిపోయినాయి, అందుకే ఎక్కడ పడితే అక్కడ కోతులు కనిపిస్తున్నాయి. కొంతకాలంలో కోతులు కూడా కనిపించాం, ఎందుకని తినేస్తారు మనిషి. అవి ఒక్కసారి కనుక టేస్ట్ వచ్చిందంటే కనుక కోతులు భయపడతాయి మనిషికి రావాలంటే. ఇప్పుడు మనిషి భయపడతాడు కోత వస్తుందంటే, డోర్లు వేసుకున్నాడు, ఇప్పుడు రేపొద్దు నా కోతులు కొండ దిగి రావాలని భయపడతాయి, బికాస్ వాడికి అర్థమైపోతాయి మేము దిగామా టచ్ అయ్యే అని. నాగాలాండ్ వాళ్ళు ఒకసారి ఇక్కడికి క్యాంప్కి వచ్చారు, క్యాంప్కి వచ్చిన ఆ రోజున ఒక రోజు వాళ్ళకి మటన్ దమ్ బిర్యానీ పెట్టే సాయంత్రం పూట చర్చ్ నుంచి వస్తా ఉన్నారు, దిస్ డాగ్ ఈజ్ సో ఫ్యాట్ వెరీ వెరీ టేస్ట్ అన్నారు. ఆడంటున్నాడు పిల్ల కుర్రాడు ఈ కుక్క చాలా హెల్దీగా ఉంది, దీన్ని అవకాశం ఇస్తే కట్టుకుని తినేస్తాం అంటున్నాడు. అరే ఒట్టుండ్రా బాబు వదిలేసేయండి, దీన్ని లేనిపోయింది గొడవ నన్ను తరిమేస్తారు ఇక్కడ ఇక్కడ నువ్వు మీరు అన్ని తినేస్తారు నాకు తెలుసు. మీకు తెలుసా నాగాలాండ్ నార్త్ ఈస్ట్ వెళ్తే కుక్కలు చాలా తక్కువ దొరుకుతాయి, బికాస్ దొరికింది దొరికినట్టుగా తినవతల వేస్తాడు. కుక్కలు తింటాడు, పాములు తింటాడు, కప్పలు తింటాడు, మనిషి తిన్నంత ఏమి లేదు ఈ మధ్యకాలంలో. లేదు కంట్రీలో మనిషిని కూడా తినేస్తున్నాడంట, టేస్టీగా ఉంటుందని చెప్పి మనిషి కూడా తినేస్తున్నాడు. ఏమంటున్నాడు ఈ 30వ వచనంలో, 30వ వచనం చూస్తే కనుక భూమి మీద ఉండు జంతువులన్నింటినీ ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు సమస్త జీవులను పచ్చని చెట్లను ఆహార మొగ్గును పలికిన ఆ ప్రకారమే దేవుడు తాను చేసిన యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. ప్రజలారా ఏమన్నా తెలుసు దేవుడు అది చాలా మంచిది అన్నాడు. అవే తినండి అయ్యా, ఇవన్నీ మంచిదే తినండి మీరు. అందుకే మనిషి తినటం ప్రారంభించాడు, కానీ తిన్న తర్వాత మనిషి ఏం చేస్తాడు తెలుసు, దేవుణ్ణి మర్చిపోయాడు. తిన్న తర్వాత మనిషి ఏమయ్యాడంట, మర్చిపోయాడు. మీకు మాట చూపించిన మొదటి తిమోతికి రాసిన పత్రిక చూడాలి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఏం పని లేదన్నా, మరి దేనికి పోతున్నారా అంటే సింపుల్ అన్నా, వెళ్ళి కరీముల్లా బిర్యానీ తినొచ్చేస్తాను, స్టార్ బిర్యానీ తినొచ్చేస్తాను. అదేంట్రా స్టార్ బిర్యానీ తినరావటం ఏంటంటే, జస్ట్ ఎట్లా ఊరికి ఏం పని ఉండదు. మనిషి తింటాం అంటే అంత ఇష్టం కదా. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం వరకు, అయితే కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధర వల్ల మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అయ్యా ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఏమని, కొంతమంది విశ్వాస భ్రష్టులగుతారంట. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షిగల వారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొన్న నిమిత్తము దేవుడు సూచించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలని చెప్పుచున్నారు. అయ్యా కొందరు విశ్వాస భ్రష్టులు అయిపోతారు. ఏమని చెప్తారు తెలుసా, దేవుడు తాను సూచించిన యావత్తును చూసంట, ఇదిగో కొన్ని వస్తువులు తినచ్చు కొన్ని వస్తువులు తినకూడదు అని చెప్తారంట. అట్లేం లేదయ్యా, 1వ అధ్యాయము 29:20 ప్రకారం చూస్తే దేవుడు తాను చేసిన యావత్తు చూడగా చాలా ఏదని తినండి, నో డౌట్ ఏదైనా తినండి. అపొస్తలుడైన 10వ అధ్యాయంలో పేతురు ఒక దర్శనం చూశాడు, ఆ దర్శనం ఏం కనిపిస్తుంది, ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి జంతువులు దాంట్లో కనిపిస్తున్నాయి, కమాన్ ఈట్, ఏదైనా తినొచ్చు, ఏదైనా తినవచ్చు అని చెప్తా ఉన్నారు. లేదా మనిషి ఒకటి చేయాలంట, చేయవలసిన పని ఏంటి తెలుసా, ఒకటి తినిన తర్వాత ఏం చేయాలి, దేవుడికి మనిషి మహిమ పరచాలి. మనిషి తింటున్నప్పుడల్లా మనిషి చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే, నేను దేవుని బట్టి మాత్రమే తింటున్నాను, దేవుడే నాకు తినటానికి కావలసిన బలం ఇచ్చాడు, నాకు తినటానికి గల మూలము కారణము దేవుడే, కాబట్టి నేను దేవుణ్ణి
మైపరచాలి. ఎవ్రీ టైమ్ యూ కమ్ టు ద మీల్, ప్రతిసారి నువ్వు భోజనంకి వచ్చినప్పుడల్లా ఆ భోజన గింజలు చెప్తా ఉన్నాయి, అయ్యా ఇది దేవుడు నీకు ఇచ్చిన అన్నాడు. తినేవాడి ఆ గింజ పైన అంట వాడి పేరు రాయబడుతుందని ఒక సామెత ఉంది. పేరు రాయటం ఆడి పేరు రాయటం కాదు, ఇదిగో తినే ప్రతి గింజ పైన ఇది దేవుడు ఇచ్చాడన్న విషయము ప్రతి గింజ తెలియజేస్తా ఉంది. మోకరించినది నువ్వు ప్రతిసారి తింటున్న ప్రతిసారి చెప్తుండాలి, బికాస్ దేవుడు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి నేను దేవునికి మహిమపరచాలి. లేకపోతే తినే అవకాశము లేదు, నేను తినే అవకాశం ఎంత మాత్రము లేదు లేదు లేదు. మనిషి తిన్న తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నట్లుగా, దేవునికి తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మీరు చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. యిర్మీయా గ్రంథము 6:20 చూడాలి. యిర్మీయా గ్రంథము 6:20 మీ బలం ఎందు నాకు సంతోషం లేదు. బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం మనిషి పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉంది. దేవునికి ఏమి ఇష్టం లేదంట. దేవునికి ఇష్టమైంది ఏంటి తెలుసా? మనము దేవునికి కృతజ్ఞత తెలియజేయడమే దేవునికి ఇష్టమైన విషయంగా మనం చూస్తాం. దేవునికి చాలా నచ్చిన విషయం ఏంటి అంటే, ఇది నువ్వు తింటున్న ప్రతిసారి, అయ్యా నువ్వు నీ బలము నీ సహాయం లేకపోతే నేను తినలేనయ్యా అని మనసులో ఒక భావన వచ్చి దేవునికి కృతజ్ఞత తెలియచేయటం తప్ప ఇంకేం చేయకూడదు. ఎవ్రీ టైమ్ యూ కమ్ టు ద మీల్, ప్రతిసారి మీల్ దగ్గర వచ్చినప్పుడు నువ్వు చెప్పవలసిన ఒక్కటే ఒక విషయం తెలుసా, నీవు నాకు ఆహారం ఇవ్వచ్చావు అందును బట్టి నేను నీకు కృతజ్ఞత తెలియజేస్తా. పిల్లలారా నేను మరలా చెప్తున్నాను, ఆహారం తింటుంది నీ బలం బట్టి కాదు, ఆహారం తింటుంది నీ జ్ఞానము శక్తిని బట్టి అయితే ఎంత మాత్రము కాదు, కేవలము దేవుడు దానికి మూలము, దేవుడు దానికి మూలం. మనిషి పరిస్థితిని చూపించిన మీకు 5:7 చూడాలి. 5:7 మనిషి యొక్క పరిస్థితి. యిర్మీయా గ్రంథం 5:7, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు, నేను వాణ్ణి తృప్తిగా పోషించినను వారు వ్యభిచారం చేయొచ్చు, వేసినలో గుంపులు గుడుదురు, నేట్లో నిన్ను అయ్యా బాగా తిన్న తర్వాత అంట వీళ్ళు పాపం చేయడం ప్రారంభించారంట. నేను వాళ్ళు బాగా పోషించా కానీ వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు, పాపం చేయడం ప్రారంభించారు. ప్రజలా పాపం చేయకూడదు, ఏం చేయాలి తెలుసా, దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి మనం దేవునికి మహిమను చెల్లించే వారిగా ఉండాలి. బాగా పోషించిన తర్వాత ఎంత మాత్రము దేవుణ్ణి విసర్జించడానికి వీల్లేదని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యిర్మీయా గ్రంథం ద్వితీయ దేశకాండము 32:15 చూడాలి. ద్వితీయ దేశకాండము 32:15 యేషూరు కొవ్విన వాడే కాలు జాడించను, నువ్వు కొవ్వి బలిసి అయ్యా బాగా తిన్న తర్వాత అంట వీళ్ళు మందులు అయినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇదే మీరు యెషయా గ్రంథం మీరు ఈ ద్వితీయ దేశకాలంలోకి వెళ్ళి చూసినట్లయితే కనుక బైబిల్ చెప్తుంది వారు బాగా తినిన తర్వాత దేవుడు ఎవరో మర్చిపోయారు అంటాడు. బాగా తిన్న తర్వాత దేవుడు ఎవరో మర్చిపోయారు. పిల్లలారా మీరు మర్చిపోవడానికి వీల్లేదు. ఇదిగో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, ఎవరు చెప్తున్నా దయచేయమని, పరలోకమందున్న మా తండ్రికి చెప్తున్నాడు, అయ్యా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. అయ్యా మనం తింటున్న ప్రతిసారి చెప్పాలి, నీవు మాకు ఆహారం ఇచ్చో అందరి బట్టి నీకు వందనాలు అని చెప్పేవారిగా ఉండాలి. ప్రజలు మీకు ఒక మాట చూపించిన 3:19 కొన్ని రిఫరెన్స్ మీకు చూపిస్తాను మీరు చూడాలి. 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఎట్లా తింటావయ్యా, మొత్తానికి నువ్వు కష్టపడి పని చేస్తావే కానీ తినకుండా ఉండవు.
అయ్యా పాపం జరిగిన తర్వాత దేవుడు ఇస్తున్న శాపం ఏంటి తెలుసా? పాపం జరగకముందు, వినాలి జాగ్రత్తగా, పాపం జరగకముందు ఏమన్నా తెలుసా? నువ్వు నిరపంతరంగా ఈ తోటలోని ప్రతి వృక్షమును, వృక్షం యొక్క ఫలమును తిను, హ్యాపీగా ఎంజాయ్ చేయి. మనిషి సృష్టించబడింది మహిమపరచడానికి. ఎట్లా? తింటూ దేవుణ్ణి. తినండి ప్లీజ్, తినండి ప్లీజ్. అయితే తింటూ మీరు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి. పాపము చేయబడక మునుపు ఆదాముతో అవ్వతో దేవుడు చెప్తున్న మాట, మీరు ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలమును ఫుల్ తినండి, మీకు తినండి. ఏది కావాలంటే దాన్ని చక్కగా తినండి కదా, చక్కగా తినండి. పాపం జరిగిన తర్వాత తినండి అనే ఈ అంశం మార్ల. పాపము జరిగిన తర్వాత అయ్యా ఈ తినండి అనే అంశం ఎప్పటి నుంచి మీరు తినొద్దు అని చెప్పలా. తినొద్దు అంటే మనిషి అల్లాడిపోయాడు తెలుసా? తినొద్దు అంటే పాపం తెచ్చిన శాపము భోజనము కట్ అయితే ఎట్లుండేదో మనిషి పరిస్థితి. కానీ ఏమైనా తెలుసా? తింటావు కానీ ఎట్లా తింటావు? కష్టపడి తింటావు, తింటావు నో డౌట్. తిండిలో ఏ మార్పు రాలా, తింటావు. అప్పుడేమో కష్టపడకుండా తిన్నాడు, ఇప్పుడేమో కష్టపడి తింటున్నట్లుగా వాక్య భాగములు మనం చూస్తాం. ప్రియ మీకు చూడండి, ఒక మాట చూపిస్తా. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక వినాలి. రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 3:10 చూడాలి. తెస్సలోనికి రాసిన 2:3 మరియు మేము ఎద్దున్నప్పుడు ఎవడైనా నువ్వు పని చేయ నల్ల నేడలా అయ్యా భోజనం ఎట్లా చేయాలి? పని చేసి భోజనం చేయాలి. ఇక్కడ ఏమన్నాడు 3:19 అయ్యా ఇప్పుడు నుంచి నువ్వు పని చేస్తావు భోజనం వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇదిగో పని చేయరంట, కేవలం ఏం చేస్తారు? భోజనం మాత్రమే చేస్తారు. భోజనం రావాలంటే ఏం చేయాలి? పని చేయాలి. పని చేసిన వాడే భోజనం చేయడానికి అర్హుడు అని బైబిల్ చెప్పింది. తినండి భోజనం, నో డౌట్. మీకు ఏది కావాలంటే తినండి. అయితే ఎట్లా చేయాలంట? పని చేస్తూ భోజనం చేయండి. పని చేస్తూ భోజనం చేస్తే మీరు ఏం చేయాలి తెలుసా? పని చేయడానికి బలం ఇచ్చింది దేవుడే, ఆ బలంను బట్టి నాకు డబ్బులు వచ్చినాయి కాబట్టి భోజనం వచ్చింది. కాబట్టి నేను ఏం చేయాలి? దేవునికి మహిమ పరచాలి. అందుకే 10:31 కొరింథీయుల సంబంధిత పత్రిక, నువ్వు ఏం చేసినా ఏం చేయాలంట? దేవునికి మహిమ పరిచేవాడిగా ఉండాలని లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నాం. లేదా పని అనేది దేవుడు చెప్పిన ఇచ్చిన క్రమము అని మనకు అర్థమవుతా ఉంది. అపొస్తలుల కార్య గ్రంథములు కొన్ని వచనాలు మనం చూడబోతున్నాం. చూడండి, అపొస్తలుల కార్య గ్రంథం 17:24 చూడాలి. 17:24 జగత్తు అందలి సమస్తమును నిర్మించి దేవుడు తానే ఆకాశములకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయములో నివసింపడు. 25 ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఏంటండి ఏమిస్తున్నాడంట? అందరికి సమస్తమును దయచేవాడు. విన్నారా? అందరికి సమస్తమును దయచేయువాడు. అందరికి, ఎందరికి? విశ్వాసులకు మాత్రమే కాదు భోజనం వస్తుంది, అవిశ్వాసులు కూడా దేవుడు భోజనాన్ని ఇస్తున్నాడు. అందరికి సమస్తమును 25 దయచేయువాడు కనుక తనకి ఏదైనా కొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపబడే వాడు కాడు. అయ్యా అందరికి సమస్తం దయచేయువాడు. నీకు భోజనం వచ్చిందా? కేవలము దేవుడే కారణము. ఎవరని కారణం? దేవుడే కారణం. ఈరోజు నువ్వు చక్కగా బిర్యానీ, హ్యాపీగా చికెన్ తిన్నావా, నువ్వు దావా బిర్యానీ తింటున్నావు అంటే కేవలం దేవుడే కారణం. అందరికీ సమస్తమును ధారాళంగా దయచేవాడు దేవుడే. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ఇది ఎంత మాత్రం మర్చిపోవడానికి వీలేదు. ప్రతిసారి నువ్వు ప్లేట్ దగ్గరకు వచ్చినప్పటి గుర్తుపెట్టుకోవచ్చు, ప్రభువా నీవు నాకు భోజనం ఇచ్చావు కాబట్టి నేను నీకు మహిమను చెల్లిస్తున్నానయ్యా, కాబట్టి నేను నీకు మహిమను చెల్లిస్తున్నాను. 17:28 అదే అపొస్తలుల కార్య గ్రంథం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అయ్యా నువ్వు బ్రతికున్నావు అంటే భోజనం చేసి బ్రతికావు. భోజనం ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు కదా బ్రతికున్నావు. చలిస్తున్నావా, ఉనికి కలిగి ఉన్నావా? కేవలం భోజనం బట్టి. కానీ చిత్రమైన విషయం ఏం చెప్పనా? ఆ భోజనం ఇచ్చేది దేవుడే, ఆ భోజనం ఇచ్చేది దేవుడే అని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగోండి, ఇదే అపొస్తలుల కార్య గ్రంథం 14:15 వెళ్తే ఒక పేజీ వెనక్కి తిప్పుదాం. 14:15 చూసినట్లయితే కనుక, ఆయలారా మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నలులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిల్లో ఉండు సమస్తమును
సృజించిన జీవము గల దేవుని వైపు. ఎందుకంట ఆకాశంలో ఏమున్నాయి? పక్షులు ఉన్నాయి, భూమి మీద జంతువులు ఉన్నాయి, సముద్రంలో ఏమున్నాయి? చేపలు ఉన్నాయి. సమస్య సృజించిన వాడు ఎవరు? దేవుడు ఉన్నాడు. ఆకాశంలో పక్షులు తింటున్నాం, భూమి మీద జంతువులు తింటున్నాం, సముద్రంలో ఉన్న చేపలు తింటున్నాం. సమస్యను సృజించిన వాడు దేవుడే. మళ్ళీ విషయం చెప్పనా, ఆకాశ పక్షులు ఉన్నది ఉన్నట్లుగా కాల్చుకుని తింటలా, దాన్ని వెరైటీగా తీసుకుని తింటాం, దాన్ని వెరైటీగా చేస్తూ ఉంటాం. భూమి మీద ఉన్న ఈ జంతువులను ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ, చికెన్ 65, చికెన్ చిల్లీ, చికెన్ 16, చిల్లీ 45, ఏదో బోన్లెస్ చికెన్, ఆ చికెన్, ఈ చికెన్, ఏ చికెన్, మొత్తానికి చికెన్ ఖతం అయిపోద్ది. ఒక మనిషి చచ్చిపోయే సమయానికి కోళ్ల ఫారం తింటాడు, డౌట్ లేకుండా. మినీ కోళ్ల ఫారం హైదరాబాద్ చేస్తాడు. కనీసం మనిషి బ్రతికే సమయానికి ఒక కనీసం లీస్ట్లో ఒక 100 గొర్రెల పొట్టలు ఉంటాయి. పావురాలు, పిట్టలు ఇక లెక్కే లేదు. పీతలు, నత్తలు, గిత్తలు, ఇది అది కాదు. మనిషి తిన్నది విడిచిపెట్టేది ఏం లేదు, అన్ని తినేస్తాడు. ఎందుకని తెలుసా? ఆకాశంలో ఉన్న పక్షులు తినమన్నాడు, భూమి పైన జంతువులు తినమన్నాడు, సముద్రంలో ఉన్న చేపలు తిన్నాడు, కొర్రమేను, ఆ మేను, ఈ మేను, బొచ్చ, ఏ టు జెడ్ మొత్తం తింటాడు మనిషి. తిన్నదంటూ ఏం లేదు. నా మాట ఏం చెప్పినా, ఈ ఉదయకాలం ముందు తినండి, కానీ తినేటప్పుడు దట్సా సమస్తం తినండి. ఏది భూమి మీద విడిచిపెట్టదు, టేస్ట్ అన్ని చేయండి. కుందేలు మొదలుకొని పందుకొక ఏ తినవతలు పడేయండి. కానీ సింపుల్ విషయం ఏంటంటే, తినే ప్రతిసారి కవ్వా నువ్వు నాకు ఇది ఇచ్చావు కదా, ఇది నాకు ఇచ్చావు కదా, ఈ భోజనము నా చేతికి రావడానికి గల కారణం నీవే ప్రభువా. తెలుసా, ఆహారం లేక ఎంతమంది అలమటిస్తున్నారు. ఉదయాన్నే మీరు విజయవాడ వెళ్ళండి, 4:00 అట్లా దిగండి, 4:00 దిగండి, బస్ స్టాండ్ నుంచి మీరు బయటికి రండి. బయట కాలం ఉంటుంది, కాలువ పైన కొంతమంది పడుకుని ఉంటారు. వారు 4 గంటలు లేచి నిన్నటే అన్నం పాడైపోద్దామని చెప్పి కూర, పెరుగు ఉన్న అన్నాన్ని కలుపుకొని 4:00 తింటుంటారు. అది కూడా ఎందులో ఉంది సార్, క్యారీ బ్యాగ్లో ఉంటుంది. మనిషి ఎంత ఎంత బాధలో ఉండడు తెలుసా? ప్రభు మనకు అన్నీ ఇచ్చాడు, హ్యాపీగా జీవిస్తున్నాం. ఇదంతా కారణం ఎవరు తెలుసా? దేవుడే. సోమాలియా ప్రాంతానికి వెళ్తే మనిషి చనిపోతున్నాడు, కారణం మనం ఇలా ఉన్నాం. దేవుడే. చెప్పులు లేవు వాళ్ళకి, అయినా దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చాడు. దేవుడే. వర్షం లేదు కొంత ప్రాంతంలో, వర్షం వస్తేనే భూమి పండుద్ది. భూమి పండాలంటే వర్షం రావాలి, వర్షం రావాలంటే దేవుడు ఇవ్వాలి. మనకి వర్షం వచ్చింది, భూమి పండుతుంది, ఆహారం తింటున్నాం. ఇది తెలుసా, లావు బియ్యం, ఎర్ర బియ్యం, సన్నటి బియ్యం, బాస్మతి బియ్యం, ఇండియా గేస్, యూనిటీ రైస్, రకరకాలైన బియ్యాన్ని మనము కరగబెట్టేస్తున్నాం, రుబ్బేస్తున్నాం. అన్నిటికీ ఏం తెలుసా కారణం? దేవుడే. సమస్తం ఇచ్చినవాడు దేవుడే అని బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1:17 యాకోబు రాసిన పత్రిక 1:17 కూడా చూస్తే కనుక, శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరమును. శ్రేష్టమైన ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంట? పర సంబంధమైనదై జ్యోతిర్మయుగు తండ్రి యొద్దు నుండి వచ్చును. అయ్యా, నువ్వు కట్టుకున్న వస్త్రము దేవుడిచ్చింది, నువ్వు ఆలోచన చేస్తున్న ఆలోచన దేవుడిచ్చింది, తింటున్న ఆహారము దేవుడిచ్చింది, చేసిన పానము దేవుడిచ్చింది, చేసిన బ్రేక్ఫాస్ట్ దేవుడిచ్చింది. అన్నీ ఇచ్చిన వాడు దేవుడే. దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతను తెలియచేయవాడిగా ఉండాలి. మీకు తెలుసా దేవుడు ఏమి ఇచ్చాడో? వేగంగా మీకు చూపిస్తాను, చూడాలి. దేవుడు ఏమి తెలుసా? పుదీనా ఇచ్చాడు, సోప్ ఇచ్చాడు, జీలకర్ర ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు, తేనె ఇచ్చాడు, ఇంకేమిచ్చాడు, సుగంధ ద్రవ్యములు ఇచ్చాడు, లవంగ పిట్టనిచ్చాడు, ద్రాక్ష రసం ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, మెత్తని పిండి, గోధుమలు ఇచ్చాడు, జీలకర్ర, తెల్ల జీలకర్ర, ఏవలు ఇచ్చాడు, మిరపకాయలు ఇచ్చాడు, సోపు, ఇంకా కీరగాయలు, దోసకాయ, కూరగాయలు, ఉల్లిపాయ, తెల్లగుడ్డలు, పుదీనా ఎన్ని ఇస్తున్నాడు? ఇంకా ఏం చూస్తే కనుక, మన్నా, తేనె ఎన్ని ఇస్తున్నాడు చూస్తారా? ప్రతి దాంట్లో ఇంకా మాకాల 30:23 వచనంలో సుగంధం ఎన్నిస్తున్నట్లుగో బైబిల్ అందంలో చూస్తూ ఉన్నాం. అన్నిటినీ ఇచ్చినవాడు దేవుడే. యోబు 6:6 ఉప్పిచ్చాడు, అన్ని వేస్తుడు
నన్నేకుడు పొరపాటు గనక ఉప్పు వేయలేదనుకోండు, ఉప్పు గనక లేకపోతే మనిషి జీవితం ఇంకా అసలు పిచ్చెక్కిపోదు కదా. కొన్నిసార్లు కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో ప్లేట్ పగిలిపోదు, ఎందుకు తెలుసా? ఉప్పు వేసిన ఎక్కువ వేయాలి తక్కువ వేయాలి, లేకపోతే తేడా వస్తుంది. ఈ ఒక్కటి లేకపోతే, దేవుడు ఉప్పు అనే ఒక్కదాన్ని భూమి పైన పెట్టకపోతే జీవితం అంతా సప్పదనమే కదా, ఏముండదు కాదు. అన్ని ఇచ్చినవాడు, ద్రాక్ష పండ్లు ఇచ్చినవాడు, ఇదిగో పిస్తా బాదం రొట్టెలు ద్రాక్ష పండ్లు ఎన్ని ఇస్తున్నాడు తెలుసా? ఇవన్నీ ఇచ్చినవాడు దేవుడే. ఎన్నిటి దేవుడి? చేపలు, కీరగాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగుడ్డులు అన్ని ఇచ్చినవాడు దేవుడే. ఒలీవ చెట్లు, అదిగో తేనె, అన్ని బాదం కాయలు ఇచ్చినవాడు, యాపిల్ ఇచ్చిన దేవుడే, డేట్స్ ఇచ్చినవాడు దేవుడే, ఫిగ్ ఇచ్చినవాడు దేవుడే, గ్రేప్స్ ఇచ్చినవాడు, ఇంకా పుచ్చకాయలను ఎన్ని ఇచ్చినవాడు దేవుడు. ఎందులో ఉన్నా మీరు తింటున్న బాదము పప్పు అన్ని ఇచ్చినవాడు దేవుడు. మీకు తెలుసా అన్నిటికీ రెఫరెన్స్ ఉంది బైబిల్లో. భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకు, భూమి పైన ఉన్న దానికి బైబిల్లో రెఫరెన్స్ ఉంది. ఆపిల్, సలోమోను, అదే సలోమోను రాసిన పరమ గీతాలు 2:2 వచ్చిన ఆల్మండ్ పండు, నిర్గమాకాండం సంఖ్యాకాండం 17:8 డేట్స్, 2 సమీర గ్రంథం 6:19 వచ్చిన అదిగో ద్రాక్ష పండు, లేవికాండం 19:10 పుచ్చకాయ, సంఖ్యాకాండం 11:5 అన్నిటికీ రెఫరెన్స్ ఉంది బైబిల్లో. సమస్తం ఇచ్చినవాడు దేవుడే. వెజిటబుల్స్ వస్తే బీన్స్ ఇచ్చినవాడు దేవుడే, కుకుంబర్ ఇచ్చినవాడు దేవుడే, ఆకులు ఇచ్చినవాడు దేవుడే, నిమ్మకాయ ఇచ్చినవాడు దేవుడే, ఇంకా ఉల్లిపాయ ఇచ్చినవాడు దేవుడే, గింజలు ఇచ్చినవాడు దేవుడే, బీన్స్ ఇచ్చినవాడు దేవుడే, అన్నిటి దేవుడు ఇచ్చేవాడు. చేపలు తినేస్తున్నాడు అసలు కదా, చేపలు ఇచ్చినవాడు దేవుడు. మత్తయి సువార్త 15:36, యోహాను సువార్త 21:13 చేపలు ఇచ్చినవాడు దేవుడే, ఆకాశంలో ఎగురుతున్న పిట్టలు ఇచ్చినవాడు దేవుడే, పూర్యలు ఇచ్చినవాడు దేవుడే, పావురం ఇచ్చినవాడు దేవుడే, అన్నిటినీ ఇచ్చినవాడు దేవుడే, సమస్తం ఇచ్చినవాడు దేవుడే. ఇంకా మీటుకొస్తే ఇదిగో ఆయన గొర్రెనిచ్చాడు, ఇంకా ఆవునిచ్చాడు, ఇంకా మేకనిచ్చాడు, చికెన్ ఇచ్చాడు, తినగలిగిన వారు ఉంటే ఎద్దునిచ్చాడు, తినేవారు ఉంటే కనుక గిత్తనిచ్చాడు, ఇంకా ఏది ఇవ్వలా దేవుడు, దుప్పునిచ్చాడు. పెద్ద పెద్ద విడిచిపెట్టేస్తున్నాడు. ఆ దేశాల్లోకి వెళ్తే కనుక ఒంటిని తింటారు, ఏనుగు తింటారు, అన్ని తినేస్తున్నారు. అన్ని ఇచ్చినవాడు దేవుడే. మీకు తెలుసా బట్టర్ ఇచ్చినవాడు దేవుడే, వెన్న ఇచ్చినవాడు దేవుడే, చీజ్ ఇచ్చినవాడు దేవుడే, పాలు ఇచ్చినవాడు దేవుడే, పెరుగు ఇచ్చినవాడు దేవుడే, ఇంకా కోడిగుడ్డు, గ్రేప్ జ్యూస్, హనీ, ఆలివ్ ఆయిల్, వెనిగర్, వైన్ అన్నిటిని ఇచ్చినవాడు దేవుడే. మీరు చూడటం ఇష్టం లేదు, కరెంట్ పోయింది. అన్ని ఇచ్చినవాడు దేవుడే. గుడ్డు గుడ్డుకొని మింగేస్తాం కదా, కోడి గుడ్డు మింగుతున్నప్పుడు ప్రతిసారి గుర్తు రావాలి. ఈ గుడ్డు పెట్టడానికి కోడికి బలం ఇచ్చేవాడు, ఆ కోడి సూచించిన వాడు దేవుడే. అది ఉంది కాబట్టి ఈట్ ఏ గుడ్, ఈట్ ఏ ఎవ్రీడే కదా, ప్రతిరోజు ఒక కోడి గుడ్డును తినాలి. గవర్నమెంట్ అప్పుడప్పుడు యాడ్ ఇస్తూ ఉంటుంది, సచిన్ టెండూల్కర్ వచ్చి అది షేకాన్ని ఇస్తే చేతి విరిగిపోతుంది, పిల్లడితే అరే నువ్వు ఏం తింటున్నావు యాడ్లు, నేను రోజుకు ఒక కోడిగుడ్డు తింటున్నాను అన్నాడు. కోడిగుడ్డు రోజు కూడా తిన్నప్పుడల్లా ఏం చేయాలి తెలుసా? ప్రైజ్ గాడ్, దేవుని నువ్వేం చేయాలి, మహిమపరచాలి. మా అనుదిన ఆహారం నేడు మాకు ఎవరివ్వాలి, ఆహారం ఎవరివ్వాలి, దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు ఈరోజు ఒక్కటే చెప్పాను, ఒకటే మా చెప్పగలిగాను, అదేం తెలుసా? నీ భోజనానికి మూలము దేవుడే, నీ భోజనానికి మూలము దేవుడే. ఆ మాటకు వస్తే సమస్తానికి మూలము దేవుడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. మొదటి దినవృత్తాంతల గ్రంథము 8:16-18 దినవృత్తాంతల గ్రంథము 8:16-18 చూస్తున్నాం. తదుకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు నువ్వు శోధించుటకు నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యము నిన్ను పోషించిన అరణ్యముతో ఆయన 8:16-18 అరణ్యములో ఆయన మన్నాతో పోషించాడు అని చెప్తున్నాడు. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసిరని అనుకుందురేమో, కాగా నీదే యెహోవా జ్ఞానము జ్ఞాపకం చేసుకుని వాళ్ళను ఏలనగా తాను నీ పితృ ప్రమాణం చేసినట్లు తన నిబంధనలు నేటి వరకు స్థాపించవాలని మీరు భాగ్యం సంపాదించుటకై మీకు సామర్థ్యం కలగజేసిన వాడు ఆయనే. దినవృత్తాంతల గ్రంథము 8:16-17
పద్దెనిమిది వచనాలు, సారీ ద్వితీయ దేశకాండం, ద్వితీయ దేశకాండము 8వ అధ్యాయము భోజనం కదా, అందుకే మిస్ అయిపోయి నేను కూడా. ద్వితీయ దేశకాండము 8వ అధ్యాయము 16, 17, 18 వచనాలు, ఇదిగో సామర్థ్యం కలగజేసిన వాడు ఆయనే, యా భోజనం ఇచ్చినవాడు ఆయనే, బలం సంపాదించుకున్నాము ఎట్లా చేసినా కానీ ఏది ఇచ్చినా కానీ భోజనం భోజనానికి ఇచ్చిన మాత్రం ఆయన. మీరు వెస్ట్రన్ హోటల్ కానీ నవటెల్ హోటల్ కానీ స్టార్ హోటల్కి వెళ్ళండి, భోజనము లైన్లో పెట్టుంటుంది, ఏ దినాలో కూడా అర్థం కాదు. చిత్రమైన విషయం ఏంటంటే చాలా రకాలైన వెరైటీస్లో అక్కడ చేస్తుంటారు. నా దగ్గర ఒక క్యాప్షన్ ఉంది, జుట్టున్నోడు కట్టిన సోల్, జుట్టులో కట్టిన సోల్స్ ఏం పని, జుట్టున్నోడు కట్టిన సోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూరగాయలు ఉంటాయి కదా వెరైటీస్, మీట్ ఉంటే కదా దేన్ని వెరైటీ చేయొచ్చు, ఏదైనా ఉంటే కదా ఏదైనా వెరైటీ చేయొచ్చు. ఉండాలి ఫస్ట్ మెటీరియల్ ఉంటే, ఆ మెటీరియల్తో నేను ఏ వంటను వండాలో తెలుస్తుంది, కానీ మెటీరియల్ లేకపోతే ఏది వండాలో ఎంత మాత్రం తెలిసే అవకాశము లేదు. ఆ మెటీరియల్కి మూలం ఎవరు, దేవుడు. ఆకులు ఉంటే వెరైటీ, మాంసం ఉంటే వెరైటీ, ఇదిగో కూరగాయలు ఉంటే వెరైటీ, అటువంటికి ఉన్నాయి కాబట్టి వెరైటీ వెరైటీ టేస్ట్లో మనం భోజనాన్ని చేస్తున్నాం. మా టీవీకి వెళ్ళండి, వంట ఓర్పు కార్యక్రమం వస్తుంది, ఆమె ఏందో చేస్తుంది, అది చేసింది చేసిందంటే కారణం తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇచ్చినవాడు ఎవడు, దేవుడు. లేకపోతే ఏది ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. అందుకే ఏం చేయాలి, మోకరించినప్పుడల్లా ప్రభు మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయమని చెప్తాను. దాంట్లో ఏముందంటే ప్రభు నేను మా నువ్వు నాకు ఆహారం ఇచ్చినందుకు నేను నిన్ను మహిమపరుస్తున్నానయ్యా, నేను నిన్ను ఘనపరుస్తున్నానయ్యా. నిర్గమాకాండము 31వ అధ్యాయము 6వ వచనం, నిర్గమాకాండము 31:6 మేము మరియు నేను దాను గోత్రంలోని అహీసా కుమారుడైన ప్రతి వారి హృదయంలో ఏముంచాడంట, జ్ఞానం ఉంచాడు. సో నీకు మాకు జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం చెప్తుంది ఏమంటే నీకు ఈ ఆహారం భోజనం రాడగల కారణం దేవుడు. నా జ్ఞానంతో ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి నువ్వు కృతజ్ఞత, దేవునికి నువ్వు ఆరాధన చేసే వ్యక్తిగా ఉండాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అల్టిమేట్గా ఒకటే మాట, మనము బ్రతుకుతున్నామంటే కారణము అది దేవుడే. అబిగేలు దావీదుకు భోజనం చేసుకు వస్తుంది, ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చిందో, బికాస్ తన భర్తను నా చంపాలన్నప్పుడు ఆమె అనేకమైన సేవకులకు భోజనం చేసి తీసుకొచ్చినట్లుగా బైబిల్లో చూస్తాం. లేరా భోజనం ఇంపార్టెంట్, కానీ ఆ భోజనానికి ఇచ్చినవాడు మూలమైన దేవుని పక్కన పెట్టడానికి ఎంత మాత్రం వీల్లేదు. ప్రతిసారి ఏం చేయాలంటే ప్రభువా నీవు మాకు ఇచ్చిన ఈ భోజనం బట్టి నిన్ను ఏం చేస్తున్నా తెలుసా, మేము నిన్ను మహిమపరుస్తున్నాం, నేను మిమ్మల్ని మేము నిన్ను కీర్తిస్తున్నాం. మీరు బయటికి వెళ్ళండి, పిల్లలు ఎంతమంది ఆహారం లేక స్టేషన్లో బస్ స్టాండ్లో ఎంత నడుక్కుంటూ ఉన్నాడు. మా చెప్పన దేవుడు వాళ్ళకు కూడా భోజనం ఏదో ఒక రూపంగా ఇస్తున్నాడు, ఏదో ఒక రూపం ఇస్తున్నాడు. పేదవారికి వెళ్ళండి, కొన్నిసార్లు వాడు భోజనం చేయడానికి భోజనం లేదు అని చెప్తాం, అనేకసార్లు విన్నాం. మా ఇంట్లో బియ్యం లేవు అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారో, లేదా అయినను వాళ్ళకి బలం ఇస్తే వాళ్ళు ఎట్లా కూడా పోషిస్తున్నవాడు దేవుడే. నీకేమిచ్చాడు, సమృద్ధినిచ్చాడు. ప్రతిరోజు భోజనం చేస్తున్నాం, ప్రతి వారానికి ఒకసారి కోళ్ళ ఫారంకి వెళ్తాం, అన్నీ చేస్తున్నాం. చేస్తున్న ప్రతిసారి చెప్పాలి, ప్రభువా నేను నీకేం చెల్లించగలను, నువ్వు నాకు చేసిన దీన్ని బట్టి నేను నీకేం చేస్తున్నాను, మహిమపరుస్తున్నాను. మొక్కరిద్దాం, ప్రార్థించాలి.